ప్రైవేట్ బిల్లు కోసం పోరాటం ఆపేది లేదన్నారు ఎంపీ రేణుకా చౌదరి. తెలుగు ప్రజల సత్తా చాటుతామన్నారు. ఎంతో ఆశతో ఎదురు చూసిన ఈ స్పెషల్ కేటగిరీ గుర్తింపు ఏదైతే అధికార విధంగా మనకు రావాల్సింది, కానీ వీళ్ళు చేసిన కుట్రకి వీళ్ళు అటర్ ఫెయిలియర్ అయిపోయి వాళ్ళ రోజు సోమవారం వరకు హౌస్ అడ్జర్న్ చేయటం జరిగింది. సరే, ఇది అంతం కాదు, ఇది ఆరంభం అనేది వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఆంధ్ర అంటే ఏమిటి, తెలుగు ఆత్మగౌరవం అంటే ఏమిటి అనేది అతి త్వరలో వీళ్ళకి అర్థమయ్యేటట్టు మేము చూడండి. వాళ్ళ దగ్గర ఇంకా వంకలు లేవు, దే కెనాట్ డూ ఎనీథింగ్. వాళ్ళు ఇస్తున్నారో చేస్తున్నారో వాళ్లతో కలిసి పరిపాలన చేసే ఈ ప్రభుత్వాన్ని వాళ్లే సవాల్ చేయాలి.